బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు స్పందిస్తూ కేసీఆర్ రాసిన లేఖలో కమిషన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కమిషన్ నోటీసులను కేసీఆర్ తప్పు పట్టడంపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు రాలేదని ప్రశ్నించారు. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు రాజు. విద్యుత్ కొనుగోలు మీద రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది. ఒకవైపు న్యాయ విచారణకై అటు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డిని కూడా నియమించింది. అయితే ఆయన విచారణకు వేగవంతం చేశారు. దాదాపు 25 మందికి నోటీసులు అందజేశారు. వారు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ యొక్క నోటీసులు అందాయి. ఈ నెల 15వ తేదీ వరకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి కూడా రిప్లై వస్తూ ఈ నెల 30వ తేదీ వరకు గడువు కావాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే గడువు ఇవ్వబోము, 15వ తేదీ వరకే మీరు వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా మరోసారి రిప్లై ఇవ్వడంతో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల లేఖను కూడా బహిరంగ లేఖను విడుదల చేసి పంపినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు కానీ ముఖ్యంగా ఆ లేఖలో కూడా 12 పేజీల లేఖలో కూడా ఘాటుగా కమిషన్కు చట్టబద్ధత లేదు, అలాగే కనీస సమాచారం తెలియకుండా నరసింహారెడ్డి ఈ యొక్క విచారణ చేపడతా ఉన్నారు. వారికి ఈ యొక్క కమిషన్కు చైర్మన్గా కొనసాగేటటువంటి అర్హత లేదు, వెంటనే దాని నుంచి తప్పుకోవాలంటూ కూడా కామెంట్ చేయడం అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. వీటితో పాటుగానే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. వాటితో పాటుగానే గత ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా ఈ యొక్క కమిషన్ ముందుకు వెళ్తా ఉంది అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తూనే పలు అటు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఎంత కొనుగోలు చేశారు, అదే టైంలో అటు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలు కుదుర్చుకున్నటువంటి ERC కుదిర్చినటువంటి విద్యుత్ కొనుగోలు ఎంత కొనుగోలు చేసింది, ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లలో ఏ రేటుకు పర్ యూనిట్కు ఎంత కాస్టు వెచ్చించింది అనేటటువంటి అంశాలను కూడా జోడిస్తూనే వీటితో పాటుగానే భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంటు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు జరిగాయంటూ కూడా కమిషన్ ఆరోపించిన నేపథ్యంలో అయితే ఎటువంటి అవకతవకలు జరగలేదు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ స్థల సేకరణ కావచ్చు, అలా ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ నిర్మాణం చేపట్టాలి అనేది కూడా నిపుణులతో అలాగే అధికారులతో చర్చించిన అనంతరమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా బొగ్గు దగ్గరగా ఉన్న బొగ్గు అందుబాటులో ఉన్న దగ్గర కాకుండా సుదీర్ఘంగా అటు 350-800 కిలోమీటర్ల దూరంలో కూడా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపట్టినవి కూడా ఉదహరిస్తూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. వీటితో పాటుగానే భద్రాద్రి పవర్ పాయింట్ విషయంలో కూడా సబ్ క్రిటికల్
పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యొక్క నిర్మాణం చేపట్టారు అనేది కూడా ఈ యొక్క విచారణ కమిటీ కూడా ఒక అనుమానాలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 90కి పైగా ఈ యొక్క టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈ యొక్క థర్మల్ ప్లాంట్ని నిర్మించాయి. వాటిని కూడా ఉదహరిస్తూ ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ప్రధానంగా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా దాదాపు 400 కోట్లు ఆదా చేసింది. అది కూడా జస్టిస్ నరసింహారెడ్డి కనుక్కోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కనీస అవగాహన లేకుండా కూడా ఆయన విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం కక్షపూరితంగానే ఈ యొక్క కమిషన్ను ప్రభుత్వం వేసింది. గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ యొక్క నిర్ణయం తీసుకుందంటూ కూడా కేసీఆర్ వర్షన్ వినిపిస్తే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కీలక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ కు భయం పుట్టుకుంది. కేసీఆర్ 12 పేజీల లేఖను పంపే బదులు ఆయన్నే నేరుగా వెళ్ళి నరసింహారెడ్డి కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఉంటే వేరేలా ఉండేది. ప్రధానంగా ఆయన తప్పించుకునేటటువంటి ధోరణిలో భాగంగానే ఈ పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలులో కుంభకోణం జరిగింది. అవినీతికి పాల్పడ్డారు కాబట్టి కమిషన్ ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఈ యొక్క అటు వివరణ ఇస్తూనే కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహారెడ్డిని బెదిరించేటటువంటి వాక్యాలు అందులో లేఖలో పేర్కొన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు క్షమించేటటువంటి ధోరణి ఉండదు కమిషన్. అలాగే దీన్ని సుమోటోగా హైకోర్టు స్వీకరించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క విద్యుత్ కొనుగోళ్ల మీద ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ వేగవంతం చేస్తూ ఉంటే, మరోవైపు అధికార ప్రతిపక్షాల నడుమ ఈ యొక్క మాటలు యుద్ధం కొనసాగుతూ ఉంది. ఒకవైపు పక్షపాత ధోరణితోనే ఈ యొక్క కమిషన్ విచారణ కొనసాగిస్తూ ఉంది అని బీఆర్ఎస్ చెబుతూ ఉంటే, లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి కమిషన్కు చట్టబద్ధత లేదు అనడంతో పాటు వ్యక్తిగతంగా చైర్మన్ నరసింహారెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఆయనకు ఈ యొక్క అర్హత లేదు, విచారణ చేసేటటువంటి అర్హత లేదు అంటూ కూడా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి నరసింహారెడ్డిని ఉద్దేశిస్తూ అనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని హైకోర్టు సుమోటోగా ఈ యొక్క కేసును స్వీకరించాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు పూర్తి అన్ని రకాల సలహాలు సూచనలు తీసుకొని అటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించడం, అలాగే భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు ఆలస్యమైంది, అటు కరోనా కారణంతో ఇతర స్టే కారణంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కొంత ఆలస్యమైందంటూ కూడా వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. దాంతోపాటుగానే పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అందులో పెద్ద ఎత్తున కొనుగోళ్లు లో అవకతవకలు జరిగాయి. కుంభకోణం జరిగిందంటూ కూడా అధిక రేట్లు వెచ్చించి కూడా ఈ యొక్క కొనుగోలు చేపట్టారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. గతంలోనే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్ కొనుగోళ్ల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసింది. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి కౌంటర్గానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు కావచ్చు, ఇతర నేతలు కూడా భారీగా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క న్యాయ విచారణ కోసమై అటు విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ వేగవంతం చేసింది. కమిషన్ కూడా ఈ యొక్క నరసింహారెడ్డి తెలంగాణ వాడై ఉండి కూడా ఈ విధమైనటువంటి పక్షపాత ధోరణితో విచారణ చేయడం సరైంది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి వర్షంగా కనిపిస్తూ ఉంది. రహీం, ఓకే ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.